ஸ்ரீ மகாகணபதி நம, ஸ்ரீ சரஸ்வதி நம, ஸ்ரீபாத வல்லப நரசிம்ம சரஸ்வதி, ஸ்ரீ குரு தத்தாத்ரேய நம. అన్నిటికంటే గొప్ప మతం. పూర్వం ఒక రాజు అన్ని మతాలలో ఏది గొప్ప మతమో తెలుసుకోవాలనుకున్నాడు. వెంటనే ఆ ప్రాంతంలో ఉన్నటువంటి విద్వాంసుల్ని, మతాధికారుల్ని తన భవనానికి ఆహ్వానించాడు. రాజు యొక్క ఆహ్వానాన్ని మన్నించి పండితులు, మతాధిపతులు రాజసభకు వచ్చారు. వాళ్ళంతా వారి వారి మతాల గురించి చర్చించాలని రాజు ఆజ్ఞాపించాడు. అన్ని వాదాలు విన్న తర్వాత అన్నిటికంటే గొప్ప మతం ఏదో తానే నిర్ణయిస్తానని చెప్పి, అప్పుడందరూ కూడా అదే మతాన్ని అనుసరించాలని ఆజ్ఞాపించాడు. ప్రతి మతాధికారి తమ మతం యొక్క గొప్పతనాన్ని వివరించటం ప్రారంభించారు. మొదట్లో ఈ చర్చ గౌరవంగా, క్రమశిక్షణగా సాగింది. క్రమంగా కొద్దిసేపటికి అది చర్చగా మారిపోయింది. తర్వాత ఏమైందండి, కొట్లాటగా తయారైపోయింది. తర్వాత అది గందరగోళంలో రాజుకు కూడా అసలు ఎవరి మాటలు కూడా వినపడటం లేదు. అట్లా కీచులాడుకుంటున్నారు, ఒకరికొకరు జుట్లు పట్టుకొని దెబ్బలాడుతున్నారట. ప్రతివాడు తన మతమే ఉన్నతమైనదని వాదిస్తున్నాడట. ఇట్లా కొన్ని రోజులు సాగిన తర్వాత రాజు కనువిప్పు కలిగింది. చివరికి రాజు తానే స్వయంగా ఏ మతం గొప్పదో తెలుసుకుంటానని చెప్పేసి నిర్ణయించుకున్నాడట. ఇది గమనించినటువంటి దత్తాత్రేయుడు ఒక వృద్ధుని రూపంలో రాజు వద్దకు వచ్చాడు. వృద్ధుడు అన్నిటికన్నా గొప్ప మతమేమిటో తాను చెప్పమన్నాడు. వాళ్ళిద్దరూ కూడా ఒక నది ఒడ్డుకు చేరారు. అక్కడ వృద్ధుడు రాజుతో, అవతలి ఒడ్డున ఒక చెట్టు ఉంది, ఆ చెట్టు కింద నువ్వు కోరిన విషయాన్ని నేను వివరిస్తాను, మనం ఈ నదిని దాటడానికి ఒక పడవని ఏర్పాటు చేసుకుందాం అన్నాడు. దగ్గరలోని రాజుకి కొన్ని పడవలు కనిపించాయి. ఒక అందమైన పడవను రాజు తెప్పించాడు. కానీ దానికి చెదపట్టిందని వృద్ధుడు ఆ పడవ వద్దన్నాడు. రాజు ఇంకొక పడవను తెప్పించాడు. పడవను నడిపేవాడు నీరసంగా ఉన్నాడని వృద్ధుడు అని ఆ పడవను కూడా, ఆ దాన్ని కూడా పంపించేశాడు. అప్పుడు మూడవ పడవ వచ్చింది. పడవ నడిపేవాడు మరీ చిన్నవాడని, వాణ్ణి నమ్మలేమని వృద్ధుడు ఆ పడవని వద్దన్నాడు. దిక్కుతోచినటువంటి రాజు చివరికి ఒక బల్లా కట్టును తెప్పించాడు. ఆ వృద్ధుడు కోపంతో, రాజా, ఈ బాత పాతగా ఉండే బల్లాకట్టుని తెప్పించి నన్ను అవమానిస్తావా అని కోపగించుకున్నాడట. ఈసారి కోపం చేసుకోవటం రాజు వంతైపోయిందట. నేను మహారాజుని, నీ మాట నేనెందుకు వినాలి, వినటానికి వీల్లేదు, అయినా అన్ని పడవలు అవతలికి ఒడ్డుకే చేరుస్తాయి కదా, నా మాట విని నాతో ఈ పడవలో రా అన్నాడు. చివరికి వాళ్ళిద్దరు కూడా అవతలి ఒడ్డుకి చేరారు. చెట్టు కింద కూర్చున్నారు. అప్పుడు వృద్ధుడు, రాజా, నీకు ఇప్పటికీ ఏ మతం గొప్పతో తెలిసే ఉంటుంది అని అంతర్ధానమయ్యాడు. అంటే ఈ కథ ద్వారా ఏ పడవలో బయలుదేరినా ఒడ్డుకి ఎలా చేరుతామో, అలాగే ఏ మతాన్ని అనుసరించినా సంసారం అనే సముద్రాన్ని దాటి పరమాత్మని చేరగలమనేటువంటి భాగం మనకు తెలుస్తుంది. కాబట్టి అన్ని మతాల గమ్యము ఒక్కటే, మనం యోగ్యుడైనటువంటి సద్గురువుని అనుసరిస్తే చాలు గమ్యాన్ని సురక్షితంగా చేరగలము. ఇది కొంచెం అది కొంచెం, ఈరోజు రామాయణం కొంచెం చదివేది ఏదో బాగలేదు తట్టుకో అని చెప్పేసి తీసిపారేసి, శివపురాణం చదివేది అది బాగలేదని ఇంకొక దాన్ని చదివేది, ఈ దేవాలయం లేదు ఆ దేవాలయం, ఈ గురువు కాదు ఆ గురువు, ఇట్లనే ఉంటే ఎన్ని రోజులు నువ్వు గమ్యం చేరేది? నువ్వు ఏదైనా ఒక్కటి అనుసరించాలా?
ఈ పడవ ఏ పడవ అయితేనే అవతల ఒడ్డు చేరటానికి. ఆ అవతల ఒడ్డు చేరే చాలా ముఖ్యం. తెల్ల పడవ అయితే నల్ల పడవ అయితే నడిపేవాడు చిన్నవాడైతే పెద్దవాడైతేనే. ఏ ధర్మం అయితే ఈ రాజు అందరి మీద అందరినీ ఒకరికొకరు పోటాడుకుంటున్నారు, కీచులాట పెట్టేశాడు. ఏ మతం అయితేనే ఏదో ఒక మతం మనం అనుసరించి, ఏదో ఒక పద్ధతుల్ని మనం అనుసరించి ఆధ్యాత్మిక దారిని మార్గాన్ని మనం సుగమంగా చేసుకోవటానికి మనం ప్రయత్నం చేయాలి. కానీ దెబ్బలాట కాదు, నా మతమే పెద్దది, నా గురువే పెద్దది, నా మంత్రమే పెద్దది ఇట్లా అనుకోకూడదు కదా. వృథ. దీనికి ఎన్నెన్నో ఉదాహరణలు కూడా దానికి ఉన్నాయి. ఆ విధంగా అనుకొని అనుకొని సమయాన్ని ఎంత పాడు చేసుకుంటారు. రెండవది, దీంట్లో ఇంకోటి బాగా మనం గమనించాల్సి వస్తుంది, ఈ మతాదుల్లో దెబ్బలాటతో విరోధం కూడా పెరుగుతుంది. ఒక్కొక్క దానికి ఒక్కొక్క మతానికి విరోధం పెరిగి క్రమంగా అది ఒక హింసగా మారుతుంది. జై గురుదత్త, శ్రీ గురుదత్త.